అయితే కొంతమంది అడుగుతున్నారు సార్ ఎలాంటి సమయాలలో ల్యాండ్ సర్వేలు చేయడం అవసరం బేసిక్గా చెప్పాలంటే గవర్నమెంట్ తరఫు నుంచి ఏ ప్రాజెక్టు జరిగిన అండ్ చూస్తే గవర్నమెంట్ సర్వే అండ్ ప్రైవేట్ సర్వేకి తేడా ఏంటి సార్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఆల్మోస్ట్ మన ఇండియా వైడ్గా టోటల్ ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఒకసారి సర్వే చేయడం జరిగింది ఆర్ ఇంటర్నల్ పార్ట్స్ ఏదైనా సర్వే నెంబర్స్ ఉంటే అవి ఏమన్నా సపరేట్గా చేసుకోవాలనుకున్నప్పుడు మీ వరకు మాత్రమే పనిచేయడానికి ప్రైవేట్ సర్వే అనేది పనిచేస్తుంది డబుల్ రిజిస్ట్రేషన్ అనేది కామన్ గా జరుగుతుంది అవి డబల్ రిజిస్ట్రేషన్ జరిగిందని ఎలా గుర్తిస్తారు ఒకవేళ గుర్తిస్తే పరిష్కారం ఎలా ఉంటుంది అన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ ప్రభుత్వ ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆ గెస్ట్ ఎవరు కాదు ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేయర్ అండ్ డిజిటల్ ల్యాండ్ సర్వేయర్ నాగర రమేష్ గారు మనతో ఉన్నారు కొంచెం ల్యాండ్ విషయాలు ఏంటి అవి కొంచెం ల్యాండ్ గురించి చాలా మంది సర్వే ఎలా చేయాలో తెలియదు అసలు సర్వే ఎలా చేయించుకోవాలో తెలియదు ఆ విషయం మీద సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నమస్తే సార్ నమస్తే సార్ చాలా వరకు ఇప్పటి జరుగుతున్న ఇష్యూస్ ఏంటంటే డ్యూయల్ రిజిస్ట్రేషన్ డబల్ రిజిస్ట్రేషన్ అనేది కామన్గా జరుగుతున్నాయి అవి డబల్ రిజిస్ట్రేషన్ జరిగిందని ఎలా గుర్తిస్తారు ఒకవేళ గుర్తిస్తే దానికి పరిష్కారం ఎలా ఉంటుంది సార్ డబల్ రిజిస్ట్రేషన్ అనేది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి అంటే ఇక్కడ ఎవరైనా కానీ గోల్డ్ రికార్డ్స్ మనకు పసల్ పట్టి కావచ్చు సేత్వార్ కావచ్చు పహానీస్ కావచ్చు ఇవన్నీ కూడా మాన్యువల్ రికార్డ్స్ అనేది రికార్డ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు మాన్యువల్ రికార్డ్లోనే ఉన్నాము సో కానీ ఎప్పుడైతే ధర్నీ స్టార్ట్ అయిందో టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్కి అక్కడ నుంచి మాన్యువల్ పహనీస్ అనేది చాలా వరకు రికార్డ్ని ఆపేశారు సార్ బేసిక్గా ఇక్కడ చాలామందికి అర్థం కాని ఏంటంటే అప్పుడెప్పుడైతే సర్వే జరిగిందో ఆ టైం నుంచి ఒక సర్వే నెంబర్కి ఇంత ఎక్స్టెంట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది ఆ టైంలో ఎంత మ్యాన్ పవర్ ఎంత ఉండేవాళ్ళు ఎన్నిసార్ అంటే చాలా తక్కువ పబ్లిక్ తక్కువ ల్యాండ్ ఎక్కువ ఉండేది పాతకాలం నుంచి మన గ్రామాల్లోనే గ్రామాల్లోనే మన పట్వారి పద్ధతి ఉండేది పట్వారి పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరిగి పట్వారి ఏది రాసేస్తే ఆ భూములు ఉండేది దాని తర్వాత ఎంఆర్ఓ సిస్టమ్ వచ్చింది తర్వాత అంత ఒక మండలానికి ట్రాన్స్ఫర్ అయ్యి ఆ మండలాల మీద నుంచి అక్కడ నుంచి అక్కడ ఒకే దగ్గర రిజిస్ట్రేషన్ అయ్యే పద్ధతి వచ్చేసి తర్వాత పాత పుస్తకాలని చెప్పేసి తోక పుస్తకాలు అని చెప్పేసి చాలా పద్ధతులు మార్చుకుంటూ వచ్చారు మొత్త కాగితాల మీద రాసి ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి సార్ ఎలాంటివి ఏమి లేకుండా సో దాన్ని కొంతమంది ఏంటంటే దానికి కరెక్ట్గా దాని యొక్క వాల్యూ తెలియక ఈ ల్యాండ్ రికార్డ్స్కి ఇంత వాల్యూ ఉంటుందో అని తెలియక చాలామంది పట్టించుకోలేదు ఎవరైతే పాత పద్ధతిలో దీన్ని బాగా మెయింటైన్ చేశారో వాళ్ళు ఇప్పటికీ చాలా ల్యాండ్స్ని వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతున్నారు బట్ పబ్లిక్లో అప్పుడు అంత అక్షరాస్యత అనేది లేకపోవడం అంత నాలెడ్జ్ లేకపోవడం అంత చదువుకొని వాళ్ళు ఎక్కువ ఉండడం దానివల్ల దాని వాల్యూ వాళ్ళకి అర్థం కాలేదు ఇదంతా ఫ్యూచర్లో ఇలా ఉంటుందని ముందే ఉంటే చాలా జాగ్రత్త పడాలి ఇప్పుడు ఎలా జాగ్రత్త పడుతున్నారు అట్లా అప్పుడు తెలియదు కాబట్టి వాళ్ళంతగా పద్ధతిని పాటించలేదు ఎవరైతే అక్కడ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళదే పెత్తనం జరిగేది సో వాళ్ళు ఎవరు పడితే వాళ్ళకి ఏదైనా భూమి వాళ్ళ ఆధీనంలో ఉంటుంది కానీ పేపర్లు ఉండేది కాదు పేపర్లు ఉండేది కాదు ఎవరు ఆధీనంలో ఉందో ఏమో కూడా తెలియదు వాళ్ళకి ఏ సర్వే నెంబర్లో ఉన్నామో కూడా తెలియదు ఏ సర్వే నెంబర్ రికార్డ్ చేయాలో కూడా తెలియదు సో ఈ పద్ధతి అప్పట్లో మెయింటైన్ అయింది దానికి తోడు ఎవరికైనా ఏదైనా భూభాగాలు పంపకాలనుకుంటే ఫస్ట్ పెద్దవాడు పైన దాని తర్వాత చిన్నవాడు తర్వాత చిన్నవాడు తర్వాత చిన్నవాడు అని అంటే ఒక పైనుంచి కింద వరకు ఒక సీరియల్ నెంబర్ని మెయింటైన్ చేయడం జరిగింది మీరు ఇప్పటికీ కూడా మీరు ఆలోచిస్తే ఇప్పటికీ అదే పద్ధతి జరుగుతుంది పెద్దవాడికి ఫస్ట్ ఈ చివరిని ఇవ్వాలి బట్ ఫిజికల్ పొజిషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ రికార్డ్ ఈజ్ డిఫరెంట్ ఈ రెండింటి యొక్క వ్యత్యాసం వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు ఇది అలా పంచినప్పుడు ఎగ్జాక్ట్లీ అదే సర్వే నెంబర్లో ఉన్న ల్యాండ్ని అందుకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి కదా కానీ ఇక్కడ మెయింటైన్ చేయడం అనేది జరగలేదు వాళ్ళకి ఏదో ఒక పేపర్ని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు కానీ పొజిషన్కి తగ్గట్టుగా చేసి ఇవ్వడం అనేది జరగలేదు దాని తర్వాత ఒక్కొక్క అంటే ఈ బ్రదర్స్ విడిపోవడం ఫ్యామిలీస్ ఇంకా పెరగడం తర్వాత వాళ్ళ నుంచి వాళ్ళకి అమ్మగాళ్ళు కొనుగోలు జరగడం వల్ల ఈ ప్రాపర్ లైన్ అనేది మిస్ అయింది ఇప్పటికీ మీరు చూస్తే తెలంగాణలో చూస్తే ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ల్యాండ్ ఎగ్జాక్ట్లీ రికార్డ్కి ఫిజికల్ పొజిషన్కి మ్యాచ్ అవ్వదు ఎన్నో ఇప్పటికీ ముప్పై ఏళ్ళ కింద ఏదో సర్వే నెంబర్ ఉంది నాకు సర్వే నెంబర్ ల్యాండ్ అక్కడ ఉందని చెప్పేసి ఈ రోజు పేపర్లు పట్టుకొని ఆ పొజిషన్కి వెళ్తే అది కరెక్ట్ రికార్డ్ ఉండొచ్చు భూమి వేరే తీసుకున్నాడు రికార్డు వేరే ఈరోజు రికార్డు పట్టుకొని మళ్ళీ అది వేరే భూమికి వెళ్తున్నాడు సో ఇలాంటి మిస్టేక్లు బాగా జరుగుతున్నాయి ల్యాండ్ డిస్ప్యూట్లు రావడానికి మెయిన్ కారణం అది సో అంటే ఫస్ట్ నుంచి ఈ మెయింటైన్ చేయలేదు సర్వే నెంబర్లు అనే విషయాలు చాలా మందికి అవేర్నెస్ లేదు అసలు ఎవరికి ఈ సర్వే నెంబర్ అనేది ఇలా ఉంటుంది ఇలా పొజిషన్ తీసుకోవాలి కరెక్ట్ పొజిషన్ ఇంకొకటి ఎప్పుడైనా మీరు రిజిస్ట్రేషన్కి వెళ్తే మీరు భూమిని చూసి రిజిస్ట్రేషన్ చేశారు చేశారా అని వాళ్ళు అంటే పద్ధతి అనేది ఒకటి మెయింటైన్ చేద్దాం ఫార్మాలిటీలో ఉంటుంది మీరు భూమిని చూసి మీదకి వెళ్ళి చూసి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేశారా అని చెప్పేసి ఎంఆర్ఓ గారికి అక్కడ ఆ ఫార్మాట్లో ఉంటుంది బట్ ఎవరైనా ఎక్కడైనా ఒక దగ్గర వెళ్ళి సర్వే చేసి చూసి రిజిస్ట్రేషన్ జరిగినట్టు ఇప్పటిదాకా ఎక్కడ జరగలేదు బట్ అక్కడ ఎస్ఆర్నో అనేది ఎస్ అనేది మెన్షన్ చేస్తారు సో బేసిక్గా ఏంటంటే ఏదైనా ఒక భూమి ఎవరైనా పంచుకుంటున్నా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నా లేదంటే ఎవరైనా పార్టీషన్ చేసుకుంటున్నా దాన్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఆ మెయింటెనెన్స్ అనేది ఇక్కడ జరగలేదు అప్పటి నుంచే జరగలేదు ఇది కొత్త సిస్టమ్ వీలు ఏమైనా క్రియేట్ చేసింది సో దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ ఒకదాని తర్వాత ఒకటి బాగా పెరిగిపోయినాయి అనమాట ఎంత ప్రాబ్లమ్స్ పెరిగిపోవడం వల్ల రిజిస్ట్రేషన్ అనేది పొజిషన్ ఇస్ డిఫరెంట్ పేపర్ ఇస్ డిఫరెంట్ ఇప్పుడు ఏమవుతుంది మళ్ళీ వీళ్ళు రికార్డ్ మాన్యువల్ రికార్డ్ చేయడం వల్ల ఒక పేపర్ లో ఉన్న బ్యాక్ పేపర్ని ఎవరైనా ప్రిపేర్ చేసి ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఎవరైనా చేస్తారా చేయరు బ్యాక్ డేటాలో ఏముంది ఎవరైనా చెక్ చేస్తారా చేయరు సో వీళ్ళు ఏమైనా ఇంటర్నల్ గా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకున్నా లేదంటే వాళ్ళ వాళ్ళు కన్ఫ్యూజన్ అయినా వాళ్ళు ఏదైనా బై మిస్టేక్ లో చూడకుండా వాళ్ళ బిజీలో వాళ్ళు ఏదైనా చేసేసినా దానిపైన రిజిస్ట్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో అలా పాత పద్ధతిలోనే చాలా డబుల్ రిజిస్ట్రేషన్స్ అయినాయి ఒకటే సర్వే నెంబర్ మీద బై నెంబర్ పెట్టేశారు అవును ఇప్పుడు సింగిల్ నెంబర్కి ఒక సర్వే నెంబర్కి యాక్చువల్గా ఫస్ట్ లో ఒకటే సింగిల్ నెంబర్ ఉండేది దాని తర్వాత ఇప్పుడు పది భాగాలు అయినాయి దానికి దానికి ఏదో ఒక ఆల్టర్నేట్ నెంబర్ ఇవ్వాలి సో ఐడి నెంబర్ సో దట్ ఈస్ ఇప్పుడు చెప్పాలంటే బై నెంబర్స్ ఆ బై నెంబర్ ఇవ్వడం వల్ల అది కరెక్ట్ గా ఎవరనేది ఎవరు మెయింటైన్ చేయక ఎందుకంటే ఎట్ ఏ టైం వన్ టైంలో అది రిజిస్ట్రేషన్ ఏమి అవ్వట్లేదు కదా అందరికి సో సో డే టు డే చేంజ్ అయ్యి సటన్ ఒక పీరియడ్ లో ఎవరికి కావాల్సిన పీరియడ్ లో వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి అది రిజిస్ట్రేషన్ అనేది ఆల్టర్నేటివ్ చేంజెస్ అయ్యి సో దాని యొక్క కన్ఫ్యూజన్ వల్ల డబల్ రిజిస్ట్రేషన్లు చాలా జరిగిపోయినాయి ఇప్పటికీ చెప్పాలంటే యావరేజ్ గా ఒక సిటీలలో చూసుకుంటే సిటీ టోటల్ ఒక టూ టు ఫైవ్ పర్సెంట్ వరకు ల్యాండ్ డబల్ రిజిస్ట్రేషన్ ఉండి ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ బట్ ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి దాన్ని అప్పటి నుంచి రికార్డు మెయింటైన్ చేసి ఉంటే అది కరెక్ట్గా చేయడానికి బాగుండేది అనమాట అది ఇప్పుడు దాని తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్స్ సపరేటు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ సిటీస్ నుంచి అర్బన్స్ ఇవన్నీ ఫామ్ అయ్యడం వల్ల ఇప్పుడు మనం సర్వేలు అనేది ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ వరకే చేస్తున్నారు డిపార్ట్మెంట్ వైజ్గా చూసిన ఇప్పుడు సిటీలో చేయాలంటే విత్ కోర్టు నోటీస్ ద్వారా వస్తేనే మీకు ఆ సర్వే చేయడం జరుగుతుంది నార్మల్గా జనరల్గా వెళ్ళి ఎవరైనా వచ్చి డైరెక్ట్ సర్వే చేయండి సిటీలో అంటే చేయడానికి ఛాన్సెస్ లేదు ఇప్పుడు అది ఏంటనేది టోటల్ డాటా ఎందుకంటే ఈ సిటీ అంతా ఫామ్ అయిన తర్వాత ఈ సర్వే నెంబర్స్ అనేది బాగా లైన్స్ అనేది మారిపోయింది ఇంకోటి ఏంటంటే చాలా వరకు వీళ్ళంతా ల్యాండ్ ని ఒక బౌండరీ ఫిక్స్ చేసి ఒక టెన్ ఎకర్ ఆఫ్ ది ల్యాండ్ బౌండరీ ఉంది అనుకోండి ఆ రిజిస్ట్రేషన్ అనేది టెన్ ఎకర్స్ అవుతుంది మరి కానీ ఆ రిజిస్ట్రేషన్ ల్యాండ్ లో ఏదైతే మనకు రోడ్ యాక్టివిటీస్ అయితే కావాలి కదా ఏ ప్లాట్కి పోవాలనే రోడ్లు కావాలి కదా ఆ రోడ్లకి ఎక్కడైనా రిజిస్ట్రేషన్ జరిగిందంటే కాలేదు మరి ఈ రోడ్ ఎవరిది ల్యాండ్ అంటే అదంతా కూడా ఆ ల్యాండ్ ని కూడా ఇంకొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వడం అంటే డబల్ రిజిస్ట్రేషన్ అయినట్టే కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ ఏకర్స్ ల్యాండ్ లో టూ ఏకర్స్ ల్యాండ్ రోడ్కి వెళ్ళిపోయింది కానీ పట్టా మీకు టెన్ ఎకర్స్ ఉంది మరి ఎయిట్ ఎకర్సే పొజిషన్ ఉంది ఫిజికల్ గా టూ ఎకర్స్ రోడ్ వెళ్ళిపోయింది మరి ఈ టూ ఎకర్స్ ఏమైనట్టు ఎవరో ఒక పేరు మీద రిజిస్ట్రేషన్ డబల్ రిజిస్ట్రేషన్ అయినట్టే కదా రిజిస్ట్రేషన్ ఆయన పేపర్ పట్టుకొని సార్ నాకు రిజిస్ట్రేషన్ అయి ఉంది ఇక్కడ బట్ నాకు ల్యాండ్ లేదు అంటే ఎక్కడి నుంచి చూస్తారు సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట ల్యాండ్లలో చెప్పకుండా ఇప్పుడు ఇన్ని లక్షల కేసులు ఉన్నాయి చెప్పుకోవాలంటే తెలంగాణ ఇస్ ద నెంబర్ వన్ ప్లేస్ ఇన్ ల్యాండ్ లిటిగేషన్ కేసెస్ సో ఎందుకు అంటే దట్ ఈస్ ద మెయిన్ రీజన్ రికార్డ్ అనేది మెయింటైన్ చేయకపోవడం అండ్ ప్రాపర్గా అక్కడ నుంచి రాకపోవడం మళ్ళీ ఈ యొక్క రిజిస్ట్రేషన్కి క్లారిటీ ఇవ్వకపోవడం అప్పటికప్పుడు ఇంకొకటి అవేర్నెస్ని ఇవ్వకపోవడం పబ్లిక్లో ఇలా చేస్తే బాగుండేది ఇలా చేయాల్సి ఖచ్చితంగా ఏదైనా ఒక డాక్యుమెంట్ తీసుకుంటున్నారంటే ఇమీడియట్లీ దాన్ని ప్రాసెస్ చేయాలి ఇమీడియట్లీగా ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఎలా ట్రాన్సాక్షన్స్ చేయాలి మీరు ఇంత కటింగ్ పోతుంది ఇంత రిజిస్ట్రేషన్ గవర్నమెంట్కి సేల్ డీడ్ చేయాలి అండ్ గిఫ్ట్ డీడ్ చేయాలి సంథింగ్ లైక్ దట్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా ఎలాంటివి ఉన్నా కూడా ఇమీడియట్లీ ఆన్ ప్రాసెస్లో ఫీల్డ్ మీద జరిగి ఉంటే ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ వచ్చే ఉండేవి కాదు ఈ లేకపోవడం వల్లనే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ ఓకే దట్ ఇస్ మెయిన్ అట్లా చెప్తున్నాను నాకు తెలిసిన విషయం వరకు నేను చెప్తున్నాను